ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంగువ అతి కొద్ది మోతాదులో వాడతాం. మనం వంటల్లో అన్నిటికంటే అతి కొద్ది మోతాదులో వాడేది ఇంగువేనని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది, కొంచెం ఎక్కువైనా అసలు తినలేం. దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా భిన్నంగా ఉంటాయి. అందుకని ఆ ఇంగువ పొడి కొంచెం వంటల్లో అప్పుడప్పుడు చల్లుతుంటారు. మరి అలాంటి ఇంగువ యాంటీ క్యాన్సర్ అని చాలామందికి తెలియదు. ఈ రోజుల్లో కొంతమందికి హెరిడిటరీగా క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి. కొంతమందికి కొన్ని రకాల అనారోగ్య కారణాల వల్ల కానీ అలవాట్ల వల్ల కానీ వయసుతో నిమిత్తం లేకుండా ఇమ్యూనిటీలో మార్పులు వచ్చి చిన్న వయసు నుంచి క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అలాంటి మహమ్మారి క్యాన్సర్ జబ్బు నుంచి రక్షించటానికి, లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఇంగువ యాంటీ క్యాన్సర్గా పనికొస్తుందని 2017 సాహిద్ సదౌగి యూనివర్సిటీ ఇరాన్ వారు ఇంగువ పైన ప్రత్యేకంగా పరిశోధన యాంటీ క్యాన్సర్ మీద ఎట్లా పనిచేస్తున్నారని చేశారన్నమాట. ఇంగువలో ఉండే ఆల్ఫా పైనిన్, లుటియోలిన్ ఇలాంటి కొన్ని కెమికల్ కాంపౌండ్స్, ఇవన్నీ పవర్ఫుల్గా ఎక్కువ మోతాదులో ఆ కంటెంట్స్ ఉంటున్నాయట. దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ కణాల మీద డైరెక్ట్గా ఇవి దాడి చేసి క్యాన్సర్ కణాలని నాశనం చేయటానికి బాగా ఉపయోగపడుతున్నది. అట్లాగే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి కాబట్టి మళ్ళీ పక్క భాగాలకి క్యాన్సర్ కణం వ్యాపించకుండా, ఇప్పుడు అరటిపండు చిన్న డాగు పడింది అనుకోండి, మనం అంతలాక తీసేస్తే ఆ డాగు మళ్ళీ పక్కదానికి వెళ్ళదు కదా. అలా అనమాట, క్యాన్సర్ కణాలు పక్క అవయవాలకి వ్యాపించకుండా క్యాన్సర్ కణాలని డైరెక్ట్గా దాడి చేసి చంపేయటానికి ఈ కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని, అలాగే అసలు క్యాన్సర్ కణాలుగా మారటానికి కారణం డిఎన్ఏలో డ్యామేజ్ అవ్వటం వల్ల క్యాన్సర్ కణంగా చేంజ్ అయిపోతుంది. ఆ డిఎన్ఏ డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి ఇంగువ అద్భుతంగా పనికొస్తుందంట. ఏమేమి ఇంగువలో ఉంటాయని ఆలోచిస్తే ఇంగువలో ఉండే డై అలిల్ సల్ఫైడ్, ఫెరులిక్ యాసిడ్, అట్లాగే వానిలిన్ ఇలాంటివన్నీ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇవి క్యాన్సర్ కణం లోపల ఉండే డిఎన్ఏని డ్యామేజ్ అవ్వకుండా దాన్ని హెల్దీగా మార్చడానికి, క్యాన్సర్ కణాన్ని మళ్ళీ రక్షించటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యవంతులు ఇంగువ కొద్దిగా వాడినప్పుడు వీళ్ళ కణాల్లో డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా, భవిష్యత్తులో క్యాన్సర్ కణంగా మామూలు కణం క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంగువని మనం కొన్ని సందర్భాల్లో వాడుకుంటే బాగుంటుంది. రసము కానీ ఇట్లాంటివి చేసినప్పుడు సాంబార్ కానీ ఇంగువ వాడతారండి చాలామంది. ఈ రోజుల్లో కొంచెం వాడకం తగ్గిపోయింది. అలాంటి వాటిలో అప్పుడప్పుడు కొంచెం ఇంత పొడి చల్లండి చాలు. ఫ్యామిలీ అందరికీ హెరిడిటరీగా క్యాన్సర్ హిస్టరీ ఉన్న వారికి మాత్రం కంపల్సరీ ఇంగువ రెగ్యులర్గా రోజుకు 2 అంతంత వాడుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే వచ్చిన వారు వాడుకోండి, ట్రీట్మెంట్లో ఉన్నవారు వాడుకోండి, లేని వారు ఇట్లా అప్పుడప్పుడు వాడినా రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.